హలో అండి, ఈ వీడియోలో క్వీన్ ఆఫ్ టీఎస్ ఎపిసోడ్ 15 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరోయిన్కి సర్జరీ జరుగుతూ ఉంటే పోలీసులు వచ్చి హీరోని అరెస్ట్ చేస్తారనమాట. ఆ రియల్ ఎస్టేట్ డీలర్ మర్డర్ కేసులో సస్పెక్ట్ అని చెప్పి హీరోని అరెస్ట్ చేసి అతన్ని బలవంతంగా జైలుకి తీసుకెళ్తారు. హీరోయిన్ హీరోకి ఇచ్చిన డైరీ కింద పడిపోయి ఉంటే అది తీసుకొని యున్సాంగ్ చూస్తాడనమాట. అదంతా చదివాక అతనికి కోపం వచ్చి ఈ డైరీ హీరోయిన్కి దొరికితే నిజమంతా తెలిసిపోతుందని వెంటనే తీసుకెళ్ళి బయట ఉన్న ఫైర్లో ఆ డైరీని పడేస్తాడు. బట్ స్నో పడడం వల్ల ఆ డైరీ కంప్లీట్గా కాలిపోకుండా మిగిలిపోతుందన్నమాట. హీరోయిన్ రికవర్ అవుతూ ఉంటే యున్సాంగ్ హాస్పిటల్ వాళ్ళకి మనీ ఇచ్చి అక్కడే ఆమెకి గార్డియన్ లాగా సెటిల్ అవుతాడు. హీరోయిన్కి అన్నీ కావాలని అబద్ధాలు చెప్తూ హీరో అండ్ ఆమె ఫ్యామిలీని దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. హీరో వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకొని ఆమెను చీట్ చేశాడని, డబ్బుల కోసమే ఆమెను వాడుకున్నాడని, ఆమె ఫ్యామిలీ కూడా మనీకే ఇంపార్టెన్స్ ఇస్తారని ఇలా మొత్తం అబద్ధం చెప్తూ హీరోయిన్ని మోసం చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు యున్సాంగ్. అటు అరెస్ట్ అయిన హీరోని పోలీసులు వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఆ రియల్ ఎస్టేట్ డీలర్ చనిపోయిన కారులో నీ హెయిర్ అండ్ నైఫ్ పైన నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి, సో నువ్వే మర్డర్ చేసావని మేము సస్పెక్ట్ చేస్తున్నాం, నిజం చెప్పాను అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. బట్ హీరో దానికి ఒప్పుకోడనమాట, అతనికి ఏం తెలియదనే వాదిస్తూ ఉంటాడు. అటు హీరోయిన్ స్లోగా రికవర్ అవుతూ ఉంటుంది. బట్ జరుగుతుంది నిజమా, యున్సాంగ్ చెప్తుంది నిజమా తెలియక ఆమె కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. అలా 1 మంత్ గడిచిపోతుంది అనమాట. 1 మంత్ తర్వాత హీరోయిన్ కొరియాకి రిటర్న్ వస్తుంది యున్సాంగ్తో పాటు. ఆ విషయం తెలుసుకొని ఫ్యామిలీ మొత్తం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తుంది. బట్ హీరోయిన్ వాళ్ళతో సరిగ్గా మాట్లాడదు అనమాట. వాళ్ళందరూ ఆమె రికవర్ అయ్యి సేఫ్గా ఉండడంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరోయిన్, మీ అందరి నిజస్వరూపం నాకు తెలుసు, మీరెవ్వరూ నాతో సరిగ్గా లేరని నాకు యున్సాంగ్ చెప్పాడు, మన ఫ్యామిలీ ఎప్పుడు బాగలేదు కదా, ఎప్పుడు మనకి మనీయే ఇంపార్టెంట్, సో అలాగే ఉందాం, ఇప్పుడు నేను రికవర్ అయ్యారని మీరేం నా దగ్గర యాక్ట్ చేయక్కర్లేదు అని చెప్పి వాళ్ళని దూరం పెడుతుంది అనమాట. అది విని ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. ఏంటి యున్సాంగ్ మాటలు వింటుంది హెయిన్ అని వాళ్ళు బాధపడతారు. ఆ తర్వాత హీరోయిన్ యున్సాంగ్తో, నేను మా ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, అలా స్టే చేస్తేనే నా మెమరీస్ తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా, నాకు అలా ఉండడమే కన్వీనియంట్ అని చెప్పి వాళ్ళ పాత ఇంటికి తీసుకెళ్ళమంటుంది. ఆ తర్వాత యున్సాంగ్ హీరోయిన్ని డ్రాప్ చేశాక వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి, జర్మనీలో హెయిన్ కార్కి క్రాష్ జరిగింది, దాని వెనుక నువ్వే కదా ఉండేది, హెయిన్కి అన్న జరిగితే నేను ఊరుకోను, నేను నీకు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాను అంటే ఆమె, అవును నేనే చేపించింది, అయితే ఏంటి ఇప్పుడేం చనిపోలేదు కదా, అయినా నువ్వెందుకు ఇంత సీరియస్ అవుతున్నావు, నాకే ఎదురు చెప్తున్నావు అని అరుస్తుంది. అప్పుడు యున్సాంగ్, చైర్మన్ని చంపింది నువ్వే అని నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, చైర్మన్కి గిఫ్ట్ ఇచ్చిన ఈ పెయింటింగ్లో సీక్రెట్ కెమెరా ఉంది, సో నువ్వు అతని పాయిజన్ ఇచ్చి చంపింది ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది, ఇంకోసారి నన్ను రెచ్చగొడితే వెంటనే ఆ వీడియో నేను పబ్లిక్ రిలీజ్ చేస్తానని ఆమెను బెదిరిస్తాడనమాట. అటు హీరోయిన్ ఒక్కటే వాళ్ళ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటుంది. బట్ ఆమె బిలాంగింగ్స్ అక్కడ ఏమి ఉండవన్నమాట, యున్సాంగ్ అవన్నీ తీపిచ్చేసి ఉంటాడు. ఆ ఇల్లు మొత్తం చూస్తూ ఉంటే హీరో రూమ్లో ఆమె హీరో మ్యూజిక్ వినే MP3 డివైస్ కనిపిస్తుంది, సో వెంటనే తీసుకొని మ్యూజిక్ ప్లే చేసి, మా ఇద్దరికి మ్యూజిక్లో సేమ్ టేస్ట్ ఉంది, అయినా అతను ఎలాంటి పర్సన్, మన ఫ్రెండ్స్ కన్నా ఎనిమీస్ ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి కదా, బెక్యూన ఎలాంటి పర్సన్ తెలుసుకోవాలని హీరోయిన్ క్యూరియస్ ఫీల్ అవుతుందన్నమాట. అసలు హీరో ఎలాంటి పర్సన్ తెలుసుకోవడానికి హీరోయిన్ అతన్ని విజిట్ చేయాలనుకుంటుంది. హీరో ఉన్న జైలు దగ్గరికి వెళ్తుంది ఆమె. బయట హీరో కోసం వెయిట్ చేస్తూ సొంత వైఫ్ని చీట్ చేసి డైవర్స్ తీసుకున్నాడు, ఇప్పుడేమో మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడంటే అసలు అతను ఎంత డేంజర్ పర్సన్ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో బయటకు వస్తాడు. హీరో రాగానే ఆమెకు తెలియకుండానే స్టన్ అయిపోయి అతన్ని చూస్తూ ఉంటుంది హీరోయిన్. అప్పుడు హీరో హెయిన్ అంటూ పిలుస్తూ మాట్లాడతాడు. హీరోయిన్ మాత్రం, నువ్వు నాతో మాట్లాడాలని ట్రై చేయొద్దు, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని చెప్పి నన్ను మోసం చేసావు, నా డబ్బుల కోసం ఇదంతా చేసావు కదా, నీ మాటలు నాకు నమ్మాలని లేదు అంటుంది. అప్పుడు హీరో, నీకు యున్సాంగ్ ఏ అబద్ధాలు చెప్పాడో నాకు తెలీదు, బట్ అతను చెప్పింది ఏది నిజం కాదు, ఏది నమ్మొద్దు అంటాడు. అప్పుడు ఆమె, నువ్వు నాకు తెలియకుండా డైవర్స్ పేపర్స్ ప్రిపేర్ చేసింది నిజమే కదా, ఇప్పుడు మర్డర్ కేసులో సస్పెక్ట్ అయ్యి జైల్లో ఉండేది నిజమే కదా, కళ్ళ ముందు అంతా కనిపిస్తూ ఉంటే నేనెందుకు నమ్మకుండా ఉంటాను అంటుంది ఆమె. అప్పుడు హీరో, మరి అంతా నిజమే అయితే
ఇక్కడ దాకా ఎందుకు వచ్చావు? నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికే వచ్చావు కదా. అలాగే ప్రతి విషయం సస్పెక్ట్ చెయ్యి, ఏ విషయం నమ్మొద్దు. ప్రతిదీ 2-3 times చెక్ చేసుకో హేన్, ఏది నమ్మొద్దు. కళ్ళ ముందు జరిగేది కూడా నిజం కాదు అని చెప్తాడు హీరో. అప్పుడే అక్కడ ఉన్న ఆఫీసర్స్ టైం అయిపోతుంది అని చెప్తే హీరో, సర్జరీ అయిపోయాక ఫస్ట్ పర్సన్ నువ్వు చూడాల్సిన ఫస్ట్ పర్సన్ నేనే అవ్వాలని అడిగావు, బట్ నేను నీ పక్కన ఉండలేకపోయాను. రియల్లీ సారీ, నన్ను చూడ్డానికి ఇక్కడ దాకా వచ్చావు. థ్యాంక్ యూ. టైంకి మెడిసిన్ తీసుకుంటూ హెల్తీగా ఉండు, జాగ్రత్త అని చెప్తూ హీరో లోపలికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ బయటకు వచ్చి, అమ్మో ఎంత యాక్ట్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ నేను నమ్మేశాను, ఇలాగే నేను గతంలో కూడా మోసపోయి అతన్ని ప్రేమించుంటాను అనుకుంటుంది. హీరోతో జైల్లో మాట్లాడి హీరోయిన్ రిటర్న్ ఇంటికి వచ్చేసరికి అక్కడ యున్సాంగ్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ రాగానే అతను కోపంగా, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు కనిపించకుండా అని అరుస్తాడు. అప్పుడు ఆమె, నువ్వేంటి ఇక్కడ, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో, నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి రావడం నాకు ఇష్టం లేదు అంటుంది ఆమె. అప్పుడు అతను కోపం తగ్గించుకొని, నువ్వు ఇంకా కంప్లీట్గా రికవర్ అవ్వలేదు, మెడిసిన్ తీసుకోవాలి, ప్లస్ నీకు ఎన్ని డేంజర్ యాక్సిడెంట్స్ జరిగాయో చెప్పాను కదా, మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా అంటే హీరోయిన్, నువ్వు నా కోసం వర్రీ అవుతుంది నాకు అర్థమవుతుంది, బట్ ఇన్ని రోజులు నాకు బెక్యున వల్ల కదా డేంజర్, ఇప్పుడు అతను జైల్లో ఉంటే నాకు ఇంకేంటి డేంజర్ అని అడుగుతుంది. అప్పుడు యున్సాంగ్, నిజమే, బట్ నేను నీ కోసం వర్రీ అవుతున్నా, అందుకే ఇలా అరిచాను, సారీ, జాగ్రత్తగా ఉండని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అతను హీరోయిన్ కార్కి ఒక ట్రాకర్ అటాచ్ చేయమని సర్వెంట్స్కి చెప్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ యున్సాంగ్తో పాటు కలిసి డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్తుందనమాట. ఆమె ఇంతకుముందు వర్క్ చేసిన ఆఫీస్ మొత్తం తిరిగి చూస్తూ ఉంటుంది. ఆమె అంతకుముందు వర్క్ చేసిన డిపార్ట్మెంట్స్ అన్నిటి గురించి అడిగితే ఆమె కింద ఉన్న సెక్రటరీ, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను, మీ ప్రీవియస్ వర్క్ గురించి నాకు తెలియదు అని చెప్తుంది. సో ప్రీవియస్గా ఆమె కింద ఉన్న సెక్రటరీ ఎవరని ఎంక్వైర్ చేసి హీరోయిన్ వల్ల పాత సెక్రటరీని పిలిపించి మాట్లాడుతుందనమాట. అప్పుడు హీరోయిన్, నువ్వు నా పాత సెక్రటరీ కదా, సో నేను ఎలాంటి పర్సనో నీకు తెలుసుంటుంది, నాకు కొంచెం డీటెయిల్స్ చెప్పవా, నేను గతంలో ఎలాంటి పర్సన్ లాగా ఉన్నాను అని అడిగితే ఆమె హీరోయిన్ ఎంత స్ట్రిక్ట్ పర్సనో ఊహించుకుంటూ, హీరోయిన్ గతంలో మీటింగ్స్లో ఎంత హార్ష్గా ఉండేది, ఎంప్లాయీస్ని ఎంత భయపెట్టేది తలుచుకుంటూ, మీరు చాలా కైండ్ పర్సన్, ఎంప్లాయీస్ గురించి చాలా కేర్ తీసుకునేవాళ్ళు అని చెప్తుందనమాట. అప్పుడు హీరోయిన్, అంటే మదర్ థెరిసా లాంటి పర్సనా అంటుంది. సెక్రటరీకి ఏం చెప్పాలో తెలియక అవునంటుంది. అప్పుడు హీరోయిన్, అదే అనుకున్నాను, నేను గతం మర్చిపోయినా కానీ నాలో ఉన్న మంచి క్వాలిటీస్ పోలేదు, ఇవాళ మార్నింగ్ కూడా రోడ్లో ఒక స్ట్రే క్యాట్ కనిపిస్తే దానికి స్నాక్స్ ఇచ్చాను, నేను అంత కైండ్ పర్సన్ అనమాట అనుకుంటుంది. సెక్రటరీకి ఏం చెప్పాలో తెలియక నవ్వుకుంటుంది అనమాట. అటు హీరో అతన్ని లాయర్ ఫ్రెండ్ని అండ్ హీరోయిన్ వాళ్ళ ఆంటీ పరిచయం చేసిన డిటెక్టివ్ ఏజెంట్ వాళ్ళకి మాట్లాడుతూ, అసలు మర్డరర్ నా ఫింగర్ ప్రింట్స్ కోసం నేను యూజ్ చేసిన ఏదో ఒక థింగ్ కలెక్ట్ చేసి ఉంటాడు, సో జాగ్రత్తగా క్లూస్ కోసం వెతకండి, ప్లస్ అతని థింగ్స్ పోలీస్కి ఏం దొరకలేదంటే అతను అవన్నీ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసి ఉంటాడు, బట్ మర్డర్ చేసినందుకు మనీ కోసం, ఎవిడెన్స్ కోసం అవన్నీ అట్లీస్ట్ ఫొటోస్ అన్నా తీసి పెట్టుకో ఉంటాడు, సో అతని ఫోన్లో ఉన్న ఫొటోస్ మనం ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్తాడనమాట. హీరో చెప్పిన వాటి ప్రకారం వాళ్ళు క్లూస్ కోసం మొత్తం వెతుకుతారు. అలా హీరో తీసుకున్న అపార్ట్మెంట్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఎవరో ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యి హీరో వాళ్ళ కిచెన్ నుండి ఒక నైఫ్ తీసుకురావడం కనిపిస్తుందనమాట. ఆ ఎవిడెన్స్ ప్లస్ ఆ మర్డర్ చేసిన అతని ఫోన్ హ్యాక్ చేసి అతని ఫోన్లోని ఫొటోస్, ఇవి రెండు ఎవిడెన్స్ లాగా నెక్స్ట్ డే కోర్టులో సబ్మిట్ చేస్తారనమాట. హీరో తరపున హీరో వాళ్ళ ఫ్రెండే లాయర్గా వాదిస్తూ ఉంటాడు. అపార్ట్మెంట్ బయట దొరికిన ఫుటేజ్ చూడగానే హీరోయిన్ కావాలనే మర్డర్గా ఫ్రేమ్ చేశారని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోర్టులో అర్థమవుతుందనమాట. ప్లస్ మర్డర్ ఫోన్లోని ఫుటేజ్ చూశాక ఇది కావాలని మర్డర్ చేసి హీరోని ఇరికిస్తున్నారని అర్థమయ్యి జడ్జ్ స్టేట్మెంట్ ఇస్తారనమాట, హీరో ఇన్నోసెంట్ అని చెప్పి. అలా ఈ ఎవిడెన్స్తో హీరో ఇన్నోసెంట్గా జైల్లో నుండి బయటపడతాడు. కోర్టులో ఈ విషయం వాదిస్తున్నప్పుడు యున్సాంగ్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడనమాట. హీరో తప్పించుకున్న విషయం అర్థమయ్యి అతని కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతాడు. హీరో సేఫ్గా జైల్లో నుండి బయటకు రావడంతో హీరో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటుంది. హీరో బయటకు వస్తున్న విషయం తెలుసుకొని హీరోయిన్
ఆమె సెక్రటరీతో దూరంగా ఉండి చూస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్ హీరోకి తెలియకుండా అతన్ని ఫాలో అవుతూ అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. అతను చేస్తున్న ప్రతి పని అబ్జర్వ్ చేస్తూ హీరో గురించి డీటెయిల్స్ అన్నీ ఒక నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటుంది ఆమె. హీరో హ్యాబిట్స్ ఏంటి, హీరోకి ఏదంటే ఇష్టం ఏదంటే ఇష్టం లేదు అవన్నీ నోట్ చేసుకుంటూ ఉంటుంది. హీరో జైలు నుండి సేఫ్గా రిటర్న్ వస్తున్నాడని తెలిసి హీరో వాళ్ళ ఫాదర్ విలేజ్ వాళ్ళందరికీ వాళ్ళ సూపర్ మార్కెట్లో ప్రతి థింగ్స్ హాఫ్ రేట్కే ఇచ్చేస్తూ ఉంటాడనమాట. బయట ఉన్న ఐస్ క్రీమ్స్ అన్నీ ఫ్రీ అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. అప్పుడే హీరో విలేజ్ రీచ్ అవుతాడు. విలేజ్ మొత్తం హీరో సేఫ్గా రిటర్న్ అవడంతో అందరు హ్యాపీగా ఉంటారనమాట. అదంతా హీరోయిన్ దూరం నుండి కార్లో వెయిట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ మదర్ హీరోకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. హీరో ఇంటికి రాగానే ఆమె హక్ చేసుకొని జాగ్రత్తగా వచ్చావు అదే చాలు అంటూ మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ హంసచుల్ని చూసి హీరోయిన్, అతను నా తమ్ముడు కదా, ఇక్కడ ఏం చేస్తున్నాడు, వాళ్ళ సిస్టర్ ఎక్స్ హస్బెండ్ ఇంట్లో అసలు ఇతనికి ఏం పని, ఇంత ఆడ్ ఫ్యామిలీని నేను ఎక్కడ చూడలేదని చెప్పి హీరోయిన్ ఆమె సెక్రటరీ చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ నోట్ చేసుకుంటున్న బుక్ అంతా చూస్తూ హీరోయిన్ సెక్రటరీ, ఇదంతా చూస్తుంటే మీరు ఏం చేస్తున్నారా అనాలనిపిస్తుంది, ఎందుకు బెక్యానా గురించి మీ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుంటున్నారు, అయినా మీకు ఈ పాటికే అర్థం అవ్వాలి మీ బాడీ ఏం చెప్తుందో అక్కడే హార్ట్ లై అయి ఉంటుందని, మీకు తెలియకుండానే మీకు ఇష్టమైన పనే మీరు చేస్తున్నారు అంటుంది. అటు జర్మనీలో ఫైర్లో పడేసిన డైరీ అక్కడ క్లీన్ చేస్తున్న అతనికి దొరుకుతుందన్నమాట. అది కంప్లీట్గా డెస్ట్రాయ్ అవ్వకపోవడంతో అతను అది తీసుకొని హాస్పిటల్లో రిటర్న్ ఇస్తాడు. సో ఆ డైరీ ఎవరికి పంపివ్వాలని అక్కడున్న నర్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటే హీరో నుండి వచ్చిన ఒక లెటర్ వాళ్ళకు గుర్తొస్తుందన్నమాట. హీరో హాస్పిటల్ వాళ్ళకి లెటర్ రాసుంటాడు, ఇలా మా నేమ్స్తో ఏదైనా డైరీ దొరికితే వెంటనే అది కొరియాకి రిటర్న్ పంపించండి అని అతను రిక్వెస్ట్ చేసి ఉంటాడనమాట. సో వాళ్ళు ఆ డైరీని పోస్ట్లో కొరియాకి రిటర్న్ పంపిస్తారు. యోన్సంగ్ మదర్ ఎలాగైనా చైర్మన్ అవ్వాలనుకుంటుందని యోన్సంగ్ తెలుసుకొని ఆ సీక్రెట్ ఫండ్ యూస్ చేసి ఇంకా ఎక్కువ స్టాక్స్ కొనాలని ఆర్డర్ చేస్తాడనమాట. ఈ విషయం హీరో వాళ్ళకు తెలుస్తుంది. మొత్తానికి అతను సీక్రెట్ ఫండ్ ఫాస్ట్గా యూజ్ చేస్తున్నాడు, మనకే ఈ పాయింట్ ప్లస్ అవుతుందని హీరో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు హీరోయిన్ మదర్, మనకి ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ కావాలి కదా, ఆ రియల్ ఎస్టేట్ డీలర్ని యోన్సంగ్ వాళ్ళే చంపించారని ప్రూఫ్ దొరుకుంటే బాగుంటుంది అంటారు. అప్పుడు హీరో, ఆ ప్రూఫ్ దొరకలేదు బట్ దాహే నాకు ఈ పెన్ డ్రైవ్ ఇచ్చింది, ఇందులో యోన్సంగ్ అండ్ యోన్సంగ్ మదర్ కలిసి ఎంత మోసం చేశారో అంతా ఎవిడెన్స్ ఉంది అని చెప్తాడు. నెక్స్ట్ డే నైట్ దాహేని వాళ్ళ రియల్ హస్బెండ్ బెదిరించుంటాడనమాట, నన్ను వచ్చి మీట్ అవ్వకపోతే హంసచల్ని నేను చంపేస్తాను అని చెప్పి. సో ఆమె వేరే దారి లేక అతను మీట్ అవ్వడానికి వెళ్తుంది. కార్లో కూర్చొని, నా దగ్గర ఉన్న డబ్బులంతా ఇంతే, ఇది తీసుకొని వెళ్ళిపో, ఇంక మా జోలికి రావద్దు అని ఆమె అంటే, పెన్ డ్రైవ్ సంగతి ఏంటి, ఆ పెన్ డ్రైవ్ వెంటనే ఇవ్వు అంటాడు అతను. ఆమె, నేను అది ఇవ్వను, అది ఇచ్చేస్తే మీరు వెంటనే నన్ను చంపేస్తారు అని చెప్తుంది. అప్పుడు అతను, ఇవ్వకపోయినా చంపేస్తాం, యోన్సంగ్ వాళ్ళ మదర్ నేను చంపేయమైనా ఆర్డర్ చేశారని చెప్పి కార్ డోర్ లాక్ చేసి ఆమెను తీసుకెళ్ళిపోబోతూ ఉంటాడనమాట. అది హంసచుల్ని చూసి వాళ్ళ కార్ని ఫాలో అవుతాడు. రైల్వే గేట్ వేయడంతో వాళ్ళ కార్ స్టాప్ చేస్తారు. ఇంతలో హంసచుల్ షార్ట్ కట్లో వచ్చి కారుకు అడ్డొచ్చి ఆ సైకిల్తో కార్ గ్లాసెస్ పగలగొట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ అంతా ఆ రౌడీలతో దెబ్బలు తిని ఆ తర్వాత రిటర్న్ వాళ్ళతో ఫైట్ చేసి ఎలాగైనా దాహేని సేవ్ చేసుకుంటాడు. అట్ లాస్ట్ ఫైట్ చేస్తూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ అండ్ కొంతమంది విలేజర్స్ కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. అలా అతను దెబ్బలు తిన్నా కూడా దాహేని సేవ్ చేసుకోగలుగుతాడు వాళ్ళ నుండి. హీరో పైన ఉన్న కేసు రిమూవ్ అయిపోవడంతో అతను మళ్ళీ హీరోయిన్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్తాడనమాట. అప్పుడు హీరోయిన్ అతన్ని మీట్ అయ్యి, మీకు ఇక్కడ తప్ప ఇంకెక్కడో జాబ్ దొరకదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తున్నావు, నాకు నిన్ను ఇక్కడ చూడడం ఇష్టం లేదు, నిన్ను ఇక్కడ చూస్తే అన్కంఫర్టబుల్గా ఉంది అంటుంది. అప్పుడు హీరో, మెమరీ పోయినా కానీ నన్ను చూడగానే గుర్తుపట్టి మళ్ళీ నాతో లవ్లో పడతావు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పావంటాడు. అప్పుడు ఆమె, నీ చీప్ ట్రిక్స్ అన్నీ నా దగ్గర వర్క్ అవ్వవు, పాస్ట్లో నిన్ను ఎలా లవ్ చేశానో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏం ట్రై చేయొద్దు, కనీసం నీ నోటి నుండి నా పేరు కూడా పిలవద్దు, నాకు నీ మొహం కూడా చూడాలని లేదని చెప్పి సీరియస్గా లేచి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటుంది. బట్ ఆమె హ్యాండ్ బ్యాగ్ చైర్కి స్ట్రక్ అవుతుందన్నమాట. ఆమె ఏమో హీరో ఆమెను ఆపుతున్నాడు అనుకొని
బెక్యూనో ఇంక చాలు, నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పడను, వదిలే అంటూ ఉంటుంది. యాక్చువల్లీ హీరో కూర్చొనే ఉంటాడనమాట, బట్ ఆమెమో హీరో ఆమెను స్టాప్ చేస్తున్నాడు అనుకుంటుంది. హీరో లేచి నేనేం చేయట్లేదని చెప్పేలోపు వెనక్కి తిరిగి చూస్తే హ్యాండ్ బ్యాగ్ చైర్కి స్ట్రక్ అయిన విషయం అర్థమయ్యామె అక్కడ నుండి ఎంబరేజ్డ్ ఫీల్ అయ్యి కామ్గా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆమెకి ఒక మెయిల్ వస్తుందన్నమాట. ఆ మెయిల్ ఆమె మెయిల్ అడ్రస్ నుండే వచ్చి ఉంటుంది. అది ఓపెన్ చేసి చూస్తే ఒక అక్వేరియం ఎంట్రన్స్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఆమె అడ్రస్కి వెళ్ళి అక్వేరియం లోపలికి వెళ్తుంది. అక్కడ హీరో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఆమె లోపలికి వెళ్ళి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడిగితే ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి, నువ్వే నాకు ఇక్కడికి రమ్మని ఇన్విటేషన్ పంపించున్నావు, నీ మెయిల్ అడ్రస్ నుండే నాకు మెయిల్ వచ్చిందని మెయిల్ చూపిస్తాడు అతను. వాళ్ళిద్దరు అలా నిల్చో ఉంటే అక్కడ ఉన్న డిస్ప్లేలో వాళ్ళిద్దరి వెడ్డింగ్ వీడియో ప్లే అవుతుందన్నమాట. ఇద్దరు స్టన్ అయిపోయి ఆ వీడియో చూస్తూ ఉంటారు. ఆ వెడ్డింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో హీరోయిన్కి అర్థమవుతుందన్నమాట. వెడ్డింగ్ వీడియో అయిపోయిన వెంటనే స్టాఫ్ వచ్చి హీరోకి బొకే ఇస్తారు. హెయిన్ నేమ్తో ఎక్వేరియం మొత్తం రెంట్ అవుట్ తీసుకున్నారు, ఈ బొకే కూడా ఇమ్మని వాళ్ళే చెప్పారు అని చెప్తారు. హీరోయిన్ ఏంటి ఇదంతా నేను చేశానా అంటే, అవును మేడం 1 మంత్ బ్యాక్ ఇదంతా బుక్ చేసుకున్నారు, 4 ఇయర్స్ బ్యాక్ కూడా మీరు ఎక్వేరియం మొత్తం రెంట్ చేసుకున్నారు అని చెప్పగానే హీరో, ఓ నాకు ఇప్పుడు అర్థమవుతుంది, 4 ఇయర్స్ బ్యాక్ నేను ప్రపోజ్ చేసింది ఈ ప్లేస్లోనే నీకు, అప్పుడు కూడా ఎక్వేరియంలో ఎవ్వరు లేరేంటి అనుకుంటే నువ్వు నాకు అప్పుడు నిజం చెప్పలేదు, అంటే అప్పుడు కూడా నువ్వు ఎక్వేరియం మొత్తం నాకోసం రెంట్ తీసుకున్నావు అంటాడు హీరో. ఆ బొకేలో ఉన్న కార్డు తీసి చూస్తూ ఉంటాడు. అందులో హీరోయిన్ సర్జరీకి ముందు ఆ మెసేజ్ రాసుంటుంది అనమాట, సర్జరీ తర్వాత నా మెమరీ మొత్తం పోతుంది, సో మళ్ళీ మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుందాం అని ఆ కార్డులో ఆమె రాసుంటుంది. అది చూసి హీరోయిన్, నన్ను మోసం చేసిన వ్యక్తిని నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకుంటాను, ఇదంతా నాకు నమ్మాలని లేదు అంటుంది. అప్పుడు హీరో, అదే చెప్తున్నా, నేను నిన్ను చీట్ చేసి ఉంటే నువ్వు నన్ను ఇంత లవ్ చేసి ఉండవు కదా, నా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టుండవు కదా, సో ప్రతిదీ డౌట్ చెయ్యి, ఏది నమ్మొద్దు, యున్సం చెప్పిన విషయం కూడా ఏది నమ్మొద్దు అంటాడు. యున్సం కావాలనే నిన్ను నీ ఫ్యామిలీకి దూరం చేస్తున్నాడు, సో అతను చెప్పేది ఏది నమ్మొద్దు, ప్రతి విషయాన్ని డౌట్ పడు అంటాడు హీరో. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి రిటర్న్ వెళ్తుంది. యున్సంగ్ ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అతను డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. ఆమె వచ్చి కూర్చున్న తర్వాత యున్సంగ్ ఇప్పుడే వస్తానని బయటకు వెళ్తాడు. సో అక్కడున్న ట్యాబ్ని హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తుందన్నమాట. అప్పుడు అందులో ఒక వీడియోలో యున్సంగ్ వాళ్ళ మదర్ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అంటే చైర్మన్ని చంపుతున్న ఫుటేజ్ ఆమె చూస్తుందన్నమాట. వెంటనే షాక్ అవుతుంది. యున్సంగ్ రిటర్న్ వచ్చేసరికి ఏం తెలియనట్టు ఆ ట్యాబ్ అక్కడ పెట్టేస్తుంది ఆమె. యున్సంగ్ లోపలికి వచ్చి బాధపడుతూ, మనమిద్దరం ఇదంతా వదిలేసి US వెళ్ళిపోదాం, మన ఇద్దరిని మన ఫ్యామిలీస్ దూరం చేస్తున్నారు, సో మనం ఇవన్నీ వదిలేసి US మూవ్ అయిపోదాం అని అడుగుతాడు. ఆమె ఈ విషయం గురించి ఇంకోసారి మాట్లాడదాం, ఇప్పుడు వద్దని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరోకి కాల్ చేసి, బెక్యూనో నేను ఇతో మాట్లాడాలి, ఎక్కడున్నా అని అడుగుతుంది. హీరో అడ్రస్ చెప్పాక, సరే నేను వెంటనే బయలుదేరుతున్నాను అంటుంది ఆమె. ఫోన్ పెట్టేశాక ఆమెకి టేబుల్ పైన ఒక పార్సల్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి చూస్తే అది హీరోయిన్ హీరోకి సర్జరీ ముందు ఇచ్చిన డైరీ అనమాట. సో ఆమె అందులో ఉన్న ప్రతి పేజ్ చదవడం స్టార్ట్ చేస్తుంది. ఆ డైరీ ఓపెన్ చేసి ఆమె ప్రతి పేజ్ చదువుతూ ఉంటే ఆమె హీరోని ఎంత లవ్ చేసిందో, హీరో ఆమెను ఎంత బాగా చూసుకున్నాడో, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ప్రతిదీ ఆమెకు అర్థమవుతుంది అనమాట. సో ఏడుస్తూ మొత్తం చదువుతూ ఉంటుంది. సో హీరో చెప్పింది మొత్తం నిజమేనని, ఆమె అనవసరంగా హీరోని అనుమానించి బాధ పెట్టిందని అర్థమయ్యి నాన్ స్టాప్ ఏడుస్తుంది ఆమె. అది చదవడం పూర్తయిన వెంటనే ఆమె ఏడుస్తూ హీరో కోసం బయలుదేరుతుంది. హీరో చెప్పిన అడ్రస్కి కారులో వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. హీరో చెప్పిన అడ్రస్ ఆమె రీచ్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఆపోజిట్ రూట్స్లో ఉంటారనమాట, ఇద్దరు ఆల్మోస్ట్ కలుసుకోబోతూ ఉంటారు. అప్పుడే యున్సంగ్కి హీరోయిన్ కార్ మూవ్ అవుతున్నట్టు ట్రాకర్ వల్ల అలర్ట్ వస్తుందన్నమాట. ఇటు హీరో హీరోయిన్ ఎదురెదురు రోడ్లో ఉంటారు. హీరో హీరోయిన్ దగ్గరికి రాబోతూ ఉంటే ఒక బస్ రోడ్ క్రాస్ చేస్తుందన్నమాట. బస్ వెళ్ళగానే అక్కడ హీరోయిన్ కనిపించదు అతనికి.
హీరోయిన్ కనిపించకపోవడంతో హీరో టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఒక కార్ వచ్చి హీరోయిన్ గుద్దేస్తుంది. సో యాక్సిడెంట్ అయ్యి హీరో రోడ్డు పైన పడిపోతాడనమాట. అలా ఎపిసోడ్ 15 ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.